మైలవరం నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. తాను ఎక్కడ పోటీ చేస్తాను అన్నది ఇంకా తెలియదని, టీడీపీ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే పోటీ చేస్తానంటున్న వసంత కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. టీడీపీలో చేరారు చంద్రబాబు సమక్షంలో. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ కండవ కప్పుకున్నారు ఎమ్మెల్యే. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు వసంత కృష్ణప్రసాద్. సార్, వైసీపీని వీడడానికి టీడీపీని చేరడానికి కారణం ఏంటి? రెండు రాష్ట్రాలుగా విభజింపబడ్డాం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. ఆ తెలంగాణతో మనం ఎంత పోటీ పడ్డాం? తెలంగాణలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు పొలవమంట పొద్దు లెగిస్తే హైదరాబాద్కు పరిగెత్తలే చెప్తే సొంత రాష్ట్రంలో కూర్చొని పనిచేసుకునే అవకాశం ఎంతమంది దక్కే పరిస్థితి కల్పించారు? మన అంచనాలు మా నమ్మకాలు బొమ్మైనవి కాబట్టి మళ్ళా ఈ భారతదేశంలో ఒకనాడు బెంగళూరు, చెన్నై, పూనా, బొంబాయి లాంటి ప్రాంతాలు ఐటీ హబ్బులుగా ఉంటే వాటిని తోసిరాజని ఈరోజు హైదరాబాద్కు ఆ పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఒక కోణంలో మీకు పునాదులు వేస్తే ఆంధ్రప్రదేశ్కి మీరు ఇంకొక రంగం నుంచి కూడా అభివృద్ధి చేసి రావచ్చు. కానీ వారు ఏ పని చేసినా దానికి వ్యతిరేకంగా మనం చేయాలని, వారి కుడి చేతితో చేస్తే మనం ఎడం చేతితో చేయాలని. మరోసారి మైలవరం నుంచి పోటీ చేయబోతున్నారా, ఇంకా వేరే టికెట్? అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం, వారు చెప్పిన మేరకు ఏ రకంగా వారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. సార్, మైలవరంలో మరో టీడీపీ నేత దేవినేని ఉమా ఉన్నారు. ఒకవేళ మైలవరం టికెట్ దేవినేనికి ఇస్తాం, మీరు వేరే పోటీ చేయండి చేస్తారా, దేవినేనికి సహకరిస్తారా మీరు మైలవరంలో? మైలవరంలో ఒక దేవినేని ఉమా గారే కదండి, బొమ్మసాని సుబ్బారావు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను పార్టీలోకి వచ్చాను, మీరు పక్కకి వెళ్ళమన్నారు అంటే వెళ్తారా అంటే 100% వెళ్తాను. పక్కకి వెళ్ళమన్నా మీరు అసలు ఆగండి అన్న అవుతాను. పార్టీ ప్రయోజనాలకి ఏది సముచితం అనుకుని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. బొమ్మసాని సుబ్బారావు గారికి పోయి పనిచేయంటే చేస్తా, దేవినేని ఉమా గారికి పని చేయమంటే చేస్తా, నువ్వు వెళ్ళి పోటీ చేయంటే చేస్తా, అది బాబు గారి నిర్ణయం. సార్, ఇన్ని రోజులు మీరు వైసీపీ ప్రభుత్వంలో పనిచేశారు, మేము అభివృద్ధి చేస్తున్నాము, అభివృద్ధి చేసి బటన్ నొక్కండి అని జగన్ అంటున్నారు. బటన్ నొక్కాం, మేము ఎమ్మెల్యేల మొత్తం కూడా వెళ్ళి సార్ బాగా ఇచ్చారా అని చెప్పి జనాన్ని అడిగాం. వచ్చిన వాళ్ళు అందరేమో సార్ ఇచ్చినట్టు, రాణి ఏమన్నంటే మేము ఇయ్యనట్టు. మా పక్కన ఉన్న మండల నాయకుడు, గ్రామ నాయకుడిని పట్టుకొని ఇదిగో వీడు ఆపాడు, అదిగో వాడు ఆపాడు, అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థలో వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. ఆ 6 స్టెప్ వెరిఫికేషన్లు అని అయ్యని ఇయ్యని 100.5 వ్యవహారాలు ఇక ఇయ్యే తప్పితే అయ్యి అవసరం లేదని నేను చెప్పట్లా. సంక్షేమ పథకాలు నిరుపేదలకి వాళ్ళకి కొంత దూరం నడిపించడానికి ఖచ్చితంగా అవసరం, కానీ అభివృద్ధిని వదిలేసి ఒక సంక్షేమంతోనే మనం అంతా గడిచిపోద్దా? ఈ అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలే నొక్కుంటా ఓ పక్క అభివృద్ధి లేదు, ఓ పక్క పరిశ్రమలు లేవు, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, ఇక మనం సంక్షేమంతోనే ప్రజల్ని మోసపుచ్చుదామా? ఇది నా పాపం.